नमस्ते खम्मम टीवी न्यूज़ को स्वागत ना पेरु रमा शुभ शुक्रवार पुरस्करिंचुकोनी खम्मम जिल्ला कारेपल्ली रोमन कैथलिक चर्चिलो क्रैस्तवुलु प्रत्येक प्रार्थनलु निर्वहिंचारु ईस्टर पंडुगकु मुंदु वच्चे शुक्रवार येसुक्रीस्तुकु शिलुव वेसिन रोजुनु गुड फ्रैडे गा क्रीस्तु मरणं ज्ञापकालनु विश्वासुलु गुर्तु चेसुकुने रोजुगा परिगणिस्तुन्नारु कारेपल्ली मंडलं पेरेपल्ली गांधीनगर गेट कारेपल्ली एर्रबोडु गादेपाडु कामिपल्ली तदितर ग्रामाल नुंचि క్రైస్తవులు కుటుంబ సమేతంగా చర్చిలో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అనంతరం పట్టణంలోని 14 స్థలాల్లో శిలువ మార్గం నిర్వహించారు. గుట్టపైకి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సంఘం కాపరి మేడికొండ శిలువప్ప మాట్లాడారు. ఏసుక్రీస్తును రక్షుడుగా మానవుల పాప పరిహారం కోసం మరణించారన్నారు. దేవుడే ప్రకృతి ద్వారా మనకు రక్షణనిచ్చారని నీ కోసం మన కోసం మనందరి కోసం సకల మానవాళి కోసం మన పాపాల పరిహారం కోసం మరణించాడని అన్నారు. కార్యక్రమంలో కన్యశ్రీలు శాంతి ఎజ్జు సునీత కంతుల జానకి పప్పుల శ్రీను అనిత నాగభూషణం బైరుమల్ల జయమ్మ కంతుల బాలస్వామి వినోద బయ్య నాగేశ్వరరావు జయమ్మ తదితరులు పాల్గొన్నారు. గుట్ట మీద దేవుని మనకు కావాల గుట్టకి ఏది పైన ఉండదు సరే నాకు ఎట్లయినా టీవీలోకి సిస్టర్స్ మధ్యలో మధ్యలో అక్కడక్కడ ఉంటే ఇరని పిల్లల్ని తర్వాత పెద్దలని అందరం కూడా ఒక క్రమశిక్షణలో పెట్టవచ్చు. ఎవరు కూడా గుంపుగా పోకూడదు. ఆ మీద చెయ్యి వేసుకుని ఆ తర్వాత ఇటు రెండు లైన్లే ఉండాలి తప్ప మనకు నాలుగు లైన్లు ఉండకూడదు. ఎన్ని లైన్లు ఆశీర్వదించుచున్నాను.
ఒక్కొక్క గుర్తుకు ముందు ఎవరైనా కూడా ఎవరైనా జపం చెప్పాలని అనుకుంటే దగ్గరికి రండి. పరడు జపం, మంగళవారం జపం, దీంతో స్తోత్రం, మంత్రవాదు ప్రణాళిక. యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులని శిరోశిక్షకు గురి చేస్తే ఎలా ఉంటుంది? సేనాధిపతి వాళ్ళు అనుకున్నారు యేసు ప్రభుతో పాటు మిగతా వారిని కూడా బంధించాలని అనుకున్నప్పుడు యేసు ప్రభు పలికిన ముఖ్యమైన మాటలు ఏమన్నారు అంటే, ఇదిగో మీరు నా కోసం వచ్చారు కాబట్టి ఇక్కడ వారందరూ కూడా వదిలిపెట్టండి అని నేను చెప్పేసరికి వారందరూ కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అయినా కూడా పేతురు యేసు ప్రభు అంటే తెచ్చుకోవడానికి ఏం చేశారు? పేతురు, నీ యొక్క కత్తిని నీ వరలోనే పెట్టుకో, కత్తిని కత్తిని చూసిన వాడు కత్తితోనే మరణిస్తారని చెప్పినారు. దానికి కూడా శిష్యులందరూ, ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. వేదం చేస్తున్నారు, కొట్టారు, తర్వాత శిరసంలో ఉంచారు. ఇన్ని గొప్ప శ్రామ శ్రవణను వాళ్ళు అనుభవించారు. మనం కూడా ఈ శ్రవణ పాత్రలు పాల్పంచుకొని ఈ రోజు ముఖ్యంగా మనం సుమారు 4 కిలోమీటర్లు మనము ప్రయాణము చేయబోతున్నాము ఎండకి. అవునా, ఎండకి ప్రయాణం చేయబోతున్నాము. ఈ యొక్క శ్రమట కానీ, ఈ యొక్క శ్రమ కానీ, నొప్పులు కానీ, ఎన్ని కూడా ఎవరి కోసమో మనం చేసేది మన కోసం చేస్తున్నాము. యేసు ప్రభు పేరిట మన కోసం చేస్తున్నాము. మన పాపాలని ఆ ప్రభువు భరించినారు కాబట్టి మన పాపాలను పరిత్యించుకోవడం కోసం మనం మనం పరిత్యించుకొని మన పాపాలను ఒప్పుకొని క్రీస్తు పడిన శరణుడు మనమందరం కూడా పాలి